అందరికీ నమస్తే అండి నేను మీ వేగి దివాకర్ వ్యందర్తి నేను మీ అందరితో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారని ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు మాకు ఆక్సిజన్ కావాలి మా ఇంటికి తీసుకొచ్చి ఫిక్స్ చేయండి ఎంత డబ్బులైనా సరే మేము ఇస్తాము అని చాలామంది చాలా రకాలుగా ఫోన్లు చేస్తున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా ఈరోజు ఈ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాలి డబ్బు ఉంటే ఈరోజు మనకు సరిపోదండి ఈరోజు మనకు కావాల్సింది ఆత్మస్థైర్యం డబ్బు ఉన్నోడికైనా డబ్బు లేనివాడికైనా సరే ఆత్మస్థైర్యం ధైర్యం ఉండాలి ఆ రెండు ఉన్న రోజు ఈరోజు మనం ఈ కరోనాని మనం ఎదుర్కోగలం కరోనా చిన్న సమస్యే చిన్నది ఆక్సిజన్ ఊపు రాదకపోతే ఆక్సిజన్ లెవెల్ పడిపోయిందని చాలా భయాందోళనకు గురవుతున్నారు ఈవెన్ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఏదైతే పల్సవ్ లెవెల్స్ని చూసుకొని భయభ్రాంతుడైపోతున్నారు ఈ హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బెడ్స్ ఇవ్వలేక మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర వీలైతే ఆక్సిజన్ చూసుకోండి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోండి అని వాళ్ళు ఉచిత సలహా ఒకటి ఇచ్చేస్తుంటే అందరూ కలిపి సిలిండర్ కావాలి ఎలాగైనా సరే మా ఇంటి దగ్గర సిలిండర్ ఫిక్స్ చేసేయండి అని మీరు ఫోన్లు చేస్తున్నారు ఒకసారి ఫిజికల్గా ఆలోచించండి సిలిండర్ ఒక సిలిండర్ ఫిక్స్ చేస్తే మీ ఇంట్లోనే అవుతుందా రెండు సిలిండర్లు ఉండాలి ఒక కిట్ ఉండాలి మీటర్ ఉన్న కిట్ ఉండాలి ఈ రెండు ఈరోజు మార్కెట్లో దొరకడం చాలా కష్టమైపోయింది విశాఖపట్నం మార్కెట్లోనే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మార్కెట్లో ప్రతి ఎక్కడా కూడా ఈ కిట్స్ దొరకడం లేదు కారణం ఒక కిట్లు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు కొందరు సిలిండర్లు పట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారు సిలిండర్ ఉన్న దగ్గర కిట్ ఉండదు కిల్లు కిట్ ఉన్న దగ్గర సిలిండర్ ఉండలేదు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కిట్ దొరికితే చాలు సిలిండర్ ఉంది కదా అని కొందరు అంటున్నారు కింద సిలిండర్ ఉంటే చాలు కిట్ ఉంది కదా అని కొందరు అంటున్నారు ఇలాగ ఒక ఒక వస్తువు ఒకటి దగ్గర ఒక వస్తువు ఒకటి దగ్గర ఉండి కొన్ని వస్తువులు ఎందుకు ఉపయోగపడకుండా పోతున్నాయి వీలైతే అందరూ కూడా అట్లా రెండు ఉన్న దగ్గర ఉన్న వాళ్ళకి సిలిండర్ ఉన్న వాళ్ళు కలిపి జత అయ్యి ఒక నలుగురికి సేవ చేయండి నలుగురికి ఆక్సిజన్ ఎక్కించండి అందుబాటులో ఉన్న వాళ్ళకి కొంత దగ్గర సిలిండర్స్ ఉన్నాయి కొందరి ధర కిట్లు ఉన్నాయి ఈ రెండు కలిపి మీ దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఐదు ఆరుగురికి హెల్ప్ చేయండి రీఫిల్లింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి బతుమలు వాళ్ళు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారు రెండోది నైంటీ ప్లస్ ఉన్న ఆందోళన చెందకండి మీకు ఏం ప్రాబ్లం లేదు నైంటీ ప్లస్ ఉన్నదంటే సామాన్య మానవులాగే మీ తాలూకా మేము మీ పేషెంట్స్ తాలూకా పల లెవెల్స్ కూడా ఉన్నట్టు బాగున్నట్టు లెక్క మీకు కూడా మీ చేతి కూడా పెట్టుకుని నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండదు నైంటీ ఎయిట్ కొందరు ఉండదు మా అయితే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఎయిటీ సెవెన్ అలా కిందకు వస్తున్న కొల్ది కొద్దిగా మనం భయం పడాలి అది కూడా ఏంటంటే భయభ్రాంతులు అయిపోతున్నారు కాబట్టి మనం వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్న మాట్లాడితే ఆ పల్సాకు పెట్టరు మీటర్ పట్టుకొని వెళ్ళి పెట్టడం వల్ల ఆయన ఆందోళన చెందుతున్నాడు ఇవన్నీ చేయకుండా చిన్న చిన్న చిట్కాలు అవి ఏంటంటే మనిషిని బోర్లా పడుకోబెట్టడం ఒక అరగంట ఒక పక్క ఒకసారి ఒక అరగంట ఒక సైడ్కి పడుకోవడం ఒక అరగంట ఇంకో సైడ్కి పడుకోవడం రెండుది రెండోది మూడోది ఈ బోర్ ఏదైనా తీసుకొని వచ్చి బోర్లో బోర్ అని ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు ఓదమండం ఇంకొక అరగంట పోయిన తర్వాత జస్ట్ వాటర్లోని స్ట్రా పెట్టి అవకాశం ఉన్నంతవరకు బుడగలు వచ్చినంతవరకు ఓదమండం ఇలాగా అలాగే అది కాకుండా ఒక గుడ్డకి వామ్ అది కలిపి గుడ్డకి ఏదైతే కర్పూరం ఉందో అది కట్టి వాసన చూపించడం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేయడం వల్ల ఈవెన్ ఎనభైకి డెబ్బై ఐదుకి పడిపోయినటువంటి ఆక్సిజన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఇలాంటి చిట్కాలు మెయింటైన్ చేస్తూ ఇంటి దగ్గర అవకాశం ఉన్నంతవరకు సేఫ్ జోన్లో ఉండండి బెడ్స్ దొరికితే వేళని కూడా బెడ్స్ దొరికినా ఆక్సిజన్ ఉంటా లేదు అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు డబ్బులు గుందడం తప్పితే ఇంక వేరే చేసేదేం లేదు నాకు తెలిసి ఇండిషన్స్ అవి వేయడానికైతే డాక్టర్స్ మనకి ఏదైనా చెప్పగలరు బెడ్స్ లేవు ఆక్సిజన్ బెడ్ కావాలంటే ఎక్కడా దొరక ఎక్కడా సరే అవకాశం లేదు చెప్పండి ఎలా దొరుకుతాయి ఇప్పుడు ఇప్పటికి ఒకేసారి ఆక్సిజన్ సిలిండర్స్ అన్నిటి కావాలంటే ఎవరికైనా దొరుకుతాయా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఫిల్ చేయడానికి కూడా అవుతుందా ఆ ఎక్విప్మెంట్ని అవన్నీ కూడా మనకి కొన్ని రోజుల్లో గవర్నమెంట్ అందుబాటులో తెచ్చినప్పటికీ మనకు అది అవకాశం ఉంటుంది ఈలోపు మీరు భయభ్రాంతులు అవ్వకుండా అవకాశం ఉన్నంతవరకు కూడా ఇంటి దగ్గర ఉంటే ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ తాలూకా అటెండర్స్ వాళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు ముందు మీరు కంగారు పడిపోకండి నాకు కొన్ని చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను మా ఇంటికి పెట్టేది ఎంత డబ్బులైనా పర్వాలేదు కొనేస్తామంటున్నారు ఓకే అవకాశం ఉంటే కొనుక్కోండి తప్పలేదు కానీ అవకాశం మార్కెట్లో లేదు రూపాయి వస్తున్న వంద రూపాయలు పెట్టి కొనేస్తున్నారు ఆక్సిజన్లు కొనేస్తున్నారు సిలిండర్ కిట్స్ లేవు మీటర్స్ ఉన్న కిట్స్ లేవు సో నేను ఇచ్చే సందేశం ఏంటంటే చాలామంది నాకు వచ్చిన కాల్స్ నా దగ్గర సిలిండర్ ఉందండి నాకు అవకాశం ఉంటే ఏదైనా దాన్ని పెట్టే మౌత్ ఎక్విప్మెంట్ మీటర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాను చాలామంది మీటర్స్ ఉన్నాయండి సిలిండర్ ఉంటే పెట్టండి అంటున్నారు మీ అందరికీ ఒకటే ఇస్తున్నారు మీ మీ ఏరియాలోని ఎవరైనా సరే వాలంటరీగా వచ్చి సిలిండర్ ఉన్నాడు కలుపుకొని సిలిండర్ ఉన్నాడు మీటర్ నోడుకి ఒకసారి జంబ్లింగ్ అయ్యి ఒక ఐదుగురు ఆరు ప్రాణాలని అవకాశం ఉన్నంత వరకు నిలబెట్టడానికి ట్రై చేయండి అది ఎక్విప్మెంట్ వాల్యుబుల్ ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉండిపోతుంది సిలిండర్ ఒకటి దగ్గర కిట్ ఒక దగ్గర మనకి మార్కెట్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినంత వరకు అలాగే సర్క్యులేట్ చేస్తూ వీలైనంత వరకు ఇంటి దగ్గరే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ పేషెంట్ని కూడా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ అన్నిటికీ మెయిన్ మీరు ఆందోళన చెందకుండా ఉండాలని కోరుకుంటూ సర్వే సుఖా బాగు అందరూ బాగుండాలి అందరం బాగుండాలి మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలి థ్యాంక్ యూ